హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడు ఎలా ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో అస్సలు తెలియదండి. సడన్గా వచ్చి పడతాయి కొంతమంది జీవితంలో. మరి అది ఎలా జరుగుతుంది అంటే, ఎలాగైనా జరగచ్చు అదంతే. ఎలా జరుగుతుందనే లాజిక్ ఉండదు, కానీ జరుగుతుంది. జరగాల్సిన సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. ఎవరి జీవితంలోనే అంతే, డబ్బు రావాలి అన్నప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుంది. మనం 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన 41వ సంవత్సరంలో రావాలి అని ఉంటే ఖచ్చితంగా అదే వెతుక్కుంటూ వస్తుంది. సో అలాంటి సంఘటనలు మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, మిస్ చేయకుండా చూడండి. జపాన్లో ఒక వ్యక్తికి డబ్బులు దొరికాయి, అదెలా అనేది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అయితే కొన్ని కంపెనీలు మొత్తానికి ఏదైతే డబ్బు తయారు చేస్తారో ఆ డబ్బును పూర్తిగా మళ్ళీ మిషన్లో వేసి ముక్కలు ముక్కలు చేస్తారు. ఇలాంటి పరిస్థితి కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, అది తప్పని పరిస్థితుల్లో చేయాలి. అయితే అలా ముక్కలు ముక్కలు చేయడానికి ఒక మెషిన్లో వేసిస్తారు. ఆ మెషిన్లో ఆ డబ్బు అంటే ఆ కరెన్సీ నోట్లంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోతాయి. అయితే ఒక చెత్తవాడు వచ్చాడు, ఆ మొత్తం మూటలన్నీ ఏరుకొని పోయాడు. అదేంటో వాడికి ఉన్న ఇంట్రెస్ట్ దృష్ట్యా ఆ మూటలన్నీ ఇప్పాడు. ఇప్పితే అందులో మొత్తం పూర్తిగా చిన్న చిన్న ముక్కలైపోయిన డబ్బులు కనపడ్డాయి. బట్ ఒక మూటలో మాత్రం పూర్తిగా నోట్ల కట్టలు మిగిలిపోయాయి. అంటే వాళ్ళు ఆ మిషన్లో వేయాల్సింది మర్చిపోయి ప్యాక్ చేసి చెత్తలో పడేశారు. ఇక ఈ వ్యక్తి ఆ డబ్బును లెక్క పెట్టించాడు. మొత్తానికి 90 లక్షల రూపాయల విలువ చేశాడు డబ్బది. పోలీసులకు ఇద్దాం అనుకున్నాడు, మొత్తానికి పోలీసులకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు కూడా ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది కూడా కనిపెట్టలేకపోయారు. బట్ మొత్తానికి ఆ వ్యక్తి మాత్రం అలా లక్షాధికారి అయ్యాడు. అండ్ కొరియాలో ఒక ఎయిర్పోర్ట్ దగ్గర చెత్త ఏరుకునేవాడు మొత్తానికి ఏరుకుంటున్నాడు. ఒక బ్యాగు భారీగా బరువు అనిపించింది, అది చెత్తలో ఉంది. ఏమిటి బ్యాగు అర్థం కాలేదు. బట్ జాగ్రత్తగా విప్పి చూశాడు. చూస్తే షాక్, అందులో 7 బంగారు బిస్కెట్లు దొరికాయి. ఆహా, 2 కోట్ల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లు అద్భుతంగా దొరికాయి. దెబ్బకి అవి పట్టుకొని పరార్, అది జరిగిన విషయం. ఇక మరో చోట ఒక వ్యక్తి తన ఇంటిని రెన్యువేషన్ కోసం ఇచ్చాడు. ఆల్రెడీ ఉన్న ఇంటిని కూలగొట్టేసి కొత్తది కట్టివ్వమని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాడు. అయితే ఆ కాంట్రాక్టరు ఆ ఇల్లంతా కూలగొడుతున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆ ఇల్లు కూలగొడుతుంటే ఒక గోడలో నుంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. వెంటనే అతను మరి ఏం చేయాలో తెలియక ఓనర్కి ఈ విషయం చెప్పాడు. అయితే ఆ ఓనర్ ఇది చూసి మొత్తానికి తనకు జస్ట్ ఒక 10% కమిషన్ ఇద్దాము అని డిసైడ్ అయిపోయాడు. మరి కాంట్రాక్టర్ ఏమనుకున్నాడు, చెరిసగం పంచుకుందాము అనుకున్నాడు. బట్ ఏదేమైనా ఇద్దరు కూడా మాటామాట పెరిగి గొడవ వరకు జరిగింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా దీంట్లో మరి డబ్బు ఎవరిది అనే విషయంలో ఒక 12 మందికి పంచిపెట్టాలంటూ ఒక రకమైన తీర్పు ఇచ్చింది. అది వెరైటీగా ఉంది. అది మరోవైపు ఒక టైర్ మెకానిక్కి టైర్ దొరికింది రోడ్డు మీద. ఆ టైర్ని తీసుకొని వెళ్ళాడు. కానీ ఆ టైర్ని ఉపయోగిద్దామని చూస్తే అందులో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏమిటో అర్థం కాలేదు. అయితే ఆ టైర్ని పగలగొట్టి చూశాడు, మొత్తానికి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు అప్పగించాడు. మొత్తానికి ఆ టైర్ వల్ల ఆ నోట్ల కట్టలు దొరికాయన్నాడు. మొత్తానికి రెమ్యునరేషన్ అయితే సంపాదించాడు, ఎందుకంటే దానికి సంబంధించి ఓనర్ ఎవరో అర్థం కాని పరిస్థితి. ఇక మరోవైపు ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు తన ఫామ్ ల్యాండ్కు వెళ్ళాడు. అలా ఫామ్ ల్యాండ్కు వెళ్ళి చక్కగా చూస్తున్న తరుణంలో అతనికి ఏదో వింతగా అనిపించింది. దాన్ని తవ్వి చూశాడు. చూస్తే ఒక గుహ ఏర్పడింది. ఆ గుహలో అంతా బంగారు మట్టి, అంతా బంగారు గని అది. యాక్చువల్లీ ఇంకే కోటీశ్వరుడు అయిపోయాడు ఆ వ్యక్తి. సో చూశారుగా, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు, అందులో మీ ప్రమేయం కూడా ఉండదు. ఏమంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ధనవంతులం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.